Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎంపీ రఘురామ తర్వాత సిబిఐ టార్గెట్ ఆ ఫిరాయింపు ఎంపీలేనా? సిబిఐ దెబ్బకు ఫిరాయింపు ఎంపీల్లో టెన్షన్ పెరిగిపోతోంది. సంవత్సరం చివరి రోజున వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు మీద సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ తరఫున గెలిచిన రఘురామ బీజేపీతోనే అంటగాగుతున్నారు. ఇందుకు రెండు కారణాలున్నాయి. మొదటిదేమో జగన్మోహన్ రెడ్డితో పడకపోవడం. రెండవ కారణం ఏంటంటే ఆయనపై ఉన్న ఆర్థిక ఆరోపణలు. 947 కోట్ల ప్రజాధనాన్ని బ్యాంకుల ద్వారా దోచుకున్నట్లు స్వయంగా బ్యాంకుల కన్సార్షియమే ఫిర్యాదు చేసింది. కన్సార్షియం ఫిర్యాదుపై రంగంలోకి దిగిన సిబిఐ బ్యాంకులను మోసం చేయడం నిజమే అని తేల్చింది. ఈ విషయంలో అరెస్టు ఒకటే మిగిలిందనే సమయంలో ఎంపీ వైసీపీని వదిలిపెట్టి బీజేపీతో రాసుకు పూసుకుని తిరుగుతున్నారు. దీంతో బీజేపీ ఆశీస్సులున్న కారణంగా ఎంపీకి ఏమీ కాదనే ప్రచారం బాగా పెరిగిపోయింది. ఆయన వ్యవహార శైలి కూడా అందుకు దోహదపడింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఏడాది చివరి రోజున ఎంపీతో పాటు మరో 16 మందిపై ఢిల్లీ సిబిఐ కోర్టులో సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేయడం సంచలనంగా మారింది. నరేంద్ర మోదీ అమిత్ షాతో క్లోజ్గా ఉన్నట్లు ఎంపీ ఎంత కలరింగ్ ఇచ్చుకున్నా సిబిఐ అదేమీ పట్టించుకోలేదు. సరిగ్గా ఇక్కడే టీడీపీలో నుండి బీజేపీలోకి ఫిరాయించిన కొందరు ఎంపీల్లో టెన్షన్ మొదలైందట. సుజనా చౌదరి, సీఎం రమేష్ పైన కూడా దాదాపు ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి. వీళ్ళు టీడీపీలో ఉన్నప్పుడు సిబిఐ, ఐటీ, ఈడీ ఉన్నతాధికారులు ఇళ్ళు, ఆఫీసులపైన చాలాసార్లు దాడులు చేశారు, విచారణకు పిలిపించారు. అయితే 2019 ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓడిపోగానే బీజేపీలోకి ఫిరాయించారు. అప్పటి నుండి వాళ్ల జోలికి దర్యాప్తు సంస్థలేవీ వెళ్లలేదు. అయితే తాజాగా రఘురామపై సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ అయినప్పుడు మరి వీళ్ళను మాత్రం సిబిఐ వదులుతుందా అనే వాదన మొదలైంది. ఎందుకంటే వీళ్ళందరిపైన ఇప్పటికే దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసి విచారణ కూడా పూర్తి చేసేశాయి. ఛార్జ్షీట్లు వేయడమే మిగిలింది. ఇప్పుడు రఘురామపైన ఛార్జ్షీట్ ఫైల్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎవరనేదే క్వశ్చన్.